దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గడిచిన రెండు వారాలు గడిచిన వారంలో మనం దేవుని మీద ఆధారపడుట అనే మాటను గురించి మనం ధ్యానించుకున్నాము. అందులో ఒక రెండు విషయాలని నేను పోయిన వారం మీతో మాట్లాడాను. అదేంటో మీకు తెలుసా? జ్ఞాపకం ఉందా? మొదటిది దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడుట, రెండవది దేవుని యొక్క బలము మీద ఆధారపడుట, డిపెండ్ ఆన్ గాడ్స్ విజ్డమ్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ గాడ్స్ స్ట్రెంగ్త్. ఈరోజు ఇంకొక దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వాల్యుబుల్ ఏది అంటే మానవాళికి, లైక్ మనుషులకి ఈ యొక్క ప్రపంచంలో అన్నిటికంటే వాల్యుబుల్ ఏంటండి? నో, నాట్ మనీ, నాట్ అసెట్స్, నాట్ ప్రాపర్టీస్, నాట్ ఈవెన్ ద విజ్డమ్ అనుకోవచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ థింగ్ ఈస్ టైమ్ కదా. ఆస్తులు పోస్తే సంపాదించుకోవచ్చు, లేదా పరువు పోయినా కొన్నాళ్ళకి సంపాదించుకోవచ్చు, కానీ ఒక సెకండ్ కనుక మనం కోల్పోతే, లేదా ఒక మినిట్ని కనుక మనం కోల్పోతే దాన్ని ఎప్పటికీ తిరిగి తీసుకురాలేం కదా. ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఈస్ టైమ్. సో దేవుని యొక్క టైమింగ్ మీద ఆధారపడి ఉండాలంట మనం. వీ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ అండ్ వీ షుడ్ ఆల్వేస్ హానర్ ద టైమింగ్ ఆఫ్ గాడ్. కీర్తనలు సామ్స్ 31:14 చూసినట్లయితే, ఐ ట్రస్ట్ ఇన్ యూ ఓ లార్డ్, యు ఆర్ మై గాడ్, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొంచున్నాను, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చూసారా, కీర్తనకారుడు ఏ విధంగా రాశాడు. నిజానికి చెప్పాలంటే దావీదుకు ఒక మహారాజు అయి ఉన్నాడు కదా. దేవుడు దావీదును ఒక ఉన్నత స్థానంలో పెట్టాడు, ఒక మహారాజు అయి ఉన్నాడు. ఆ సమయంలో శత్రువులు దావీదంటే గడగడ వణికేవాళ్ళు, దావీదుతో యుద్ధం చేయాలంటే భయపడేవాళ్ళు. ఒక చక్రవర్తి స్థానంలో మరి దేవుడు అతను ఉంచాడు, కానీ అటువంటి ఉన్నత స్థానంలో ఉన్న ఒక రాజు కూడా ఏం మాట్లాడుతున్నాడు? ఐఎమ్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ యువర్ టైమింగ్, నా కాలగ్రతలన్నీ నీ వశంలో ఉన్నాయి ప్రభువా, కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ యూ. ఎందుకంటే దావీదు చిన్నప్పటి నుంచి రాజు అయ్యే వరకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక చిన్న గొర్రెల కాపర్ నుంచి దేవుడు తనను ఎక్కడ ఉంచాడు? ఒక మహారాజు స్థానంలో ఉంచాడు కదా. కాబట్టి దావీదుకు బాగా తెలుసు, దేవుడు తలుచుకుంటే ఏం జరుగుతుంది, దేవుడు తలుచుకుంటే నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు, ఉన్నత స్థానం నుంచి కిందనే పడేయగలడు, లేదా కింద నుంచి తీసుకెళ్ళి ఉన్నత స్థానంలో అయినా పెట్టగలడు. కాబట్టి నా కాలగతములన్నీ నీ చేతిలో ఉన్నాయి అని చెప్పి కీర్తనకారుడు రాశాడు. యేసు ప్రభువారు జీవించిన కాలం అంతట్లో ప్రతి విషయంలోనూ మనకి మాదిరి చూపించుకుంటూ నడిచారు. ఆయన పుట్టుకలోనూ ఒక మాదిరి ఉంది, ఆయన పెరిగినప్పుడు ఒక మాదిరి ఉంది, తల్లిదండ్రులను సన్మానించడంలోనూ ఒక మాదిరి ఉంది, ఆయన సేవలోనూ ఒక మాదిరి ఉంది, ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక మాదిరి ఉంది. ఇట్లాగా ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క మాదిరిని చూపించుకుంటూ వెళ్ళినట్టే ఆయన ఒక ఇంపార్టెంట్ విషయంలో కూడా ఆయన మాదిరిని చూపించారు. అదేంటంటే వెయిటింగ్ అండ్ హ్యావింగ్ పేషెన్స్. చాలాసార్లు మరి ఈ యొక్క ట్రస్టింగ్ ఆన్ గాడ్స్ టైమింగ్ అంటే ఒక క్లియర్ మీనింగ్ ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఒక కార్యం జరిగించే వరకు మనం వెయిట్ చేయాలి. దేవుడు మన జీవితంలో, మనం దేవుడిని ఒకటి కావాలని ప్రార్థన చేశాము, అది మన జీవితంలో జరిగే వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. దేవుడు మనం ప్రార్థన చేశాము, ఆయన మన ప్రార్థన ఆలకించాడు, తిరిగి మనకి దాని నుంచి రెస్పాన్స్ వచ్చే వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. యేసు ప్రభువారు అసలు భూమి మీదకి వచ్చిందే సువార్తను ప్రకటించడానికి, అలాగే మనుషుల యొక్క పాపముల గురించి చనిపోవడానికి కదా. కానీ ఆ సువార్తను ఆయన చేయడానికి ఎన్నేళ్ళు వెయిట్ చేశారు? దాదాపు 30 ఏళ్ళు వెయిట్ చేశారు. ఆ 30 సంవత్సరాలు అక్కడ ఉన్న మరి ఆ తన తల్లిదండ్రులని సన్మానిస్తూ, ఆ తండ్రికి ఎంతగానో హెల్ప్ చేస్తూ, మరి ప్రతి పనిలోనూ మరి ఎంతో ఓర్పుతో ఎంతో నిదానంగా ఉన్నారు. యేసు ప్రభు వారు ఎక్కడైనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అద్భుతాలు చేసినట్టుందా? ఎక్కడా లేదు కదా. ప్రతిసారి నిదానంగానే వెళ్ళారు, నిదానంగానే ప్రకటించారు, నిదానంగానే మరి ప్రార్థన చేశారు. ప్రతిదీ ఒక ప్యాటర్న్లో ఒక స్లోగా జరిగిందనమాట. ఆఖరికి లాజర్ చనిపోతున్నాడని న్యూస్ తెలిసినప్పుడు కూడా ఆదరాబేదరా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి లాజర్ని స్వస్థపరచలేదు. హీ లెట్ హిమ్ డై. తర్వాత స్లోగానే వెళ్ళాడు, 4 రోజుల తర్వాత తిరిగి లేపాడు. అతను లాజర్ చనిపోయే ముందు ఒకవేళ యేసు ప్రభు లాజర్ను స్వస్థపరిచి ఉంటే అతని గురించి కొంతమంది మాట్లాడుకునేవాళ్ళేమో. కానీ
చనిపోయిన లాజర్ 4 రోజుల తర్వాత తిరిగి లేపితే ఆ యొక్క వార్త ఈరోజు ప్రపంచమంతా ప్రకటింపబడింది. ఎవరైనా లేపారండి చనిపోయిన వ్యక్తిని? ఇప్పుడు వరకు ప్రపంచంలో ఏ ఒక్కరూ చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపలేదు. ఆఖరికి మనం ఎక్కువగా తొందరపడి కంగారపడే సందర్భాలు ఏంటంటే మనకి ఏదైనా శోధన వస్తున్నప్పుడో లేదా మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడో కదా ఎక్కువగా మనం కంగారు పడతాము, భయపడతాము కదా, ఎక్కువగా బెదిరిపోతూ ఉంటాము. ఏ ఆలోచన తీసుకోవాలో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. యేసుప్రభు వారు కూడా కరెక్ట్గా ఇదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏమాత్రము భయపడలేదు, ఏమాత్రము జంకలేదు, ఏమాత్రము కంగారు పడలేదు. ఆ సమయంలో కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. అదేంటో తెలుసా? కాసేపట్లో రోమన్ సోల్జర్స్ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు, వారు రేపొద్దు నన్ను మరి సెలవు వేస్తారు అని ఎంతో కామ్గా ఆ విషయాన్ని చెప్పినప్పుడు దానికి శిష్యులు ఎంతగానో రివర్స్ అయ్యి ఎంతగానో మరి వారు కంగారు పడ్డారు. కానీ యేసు ప్రభు వారు కంగారు పడినట్టు ఏ ఒక్క ప్రదేశంలో లేదు. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా యేసు ప్రభు వారు మనకి మాదిరిని చూపిస్తూ వెయిట్ 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 అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. మన ప్రార్థనలు కూడా దేవుడు త్వర త్వరగా ఆలకించాలి, మన ప్రార్థనలకు కూడా దేవుడు త్వర త్వరగా మనకి జవాబు ఇవ్వాలని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ దాట్ ఈస్ నాట్ హౌ గాడ్ వర్క్స్. ఈ యొక్క ఫాస్ట్ వరల్డ్ మనం చూసుకున్నట్లయితే ఈ రోజున టెక్నాలజీని చూస్తే ఒక్కొక్క ఫోన్లో 64 మెగాపిక్సెల్ కెమెరాస్ వచ్చేస్తున్నాయి, లేదా ర్యామ్స్ వచ్చి 8 GB ర్యామ్స్, 4 GB ర్యామ్స్, ఇట్లా రోజు రోజుకి పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకని? ఎవ్రీబడీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దేర్ ఫోన్ టు బి ఫాస్ట్. వాళ్ళ ఫింగర్స్ అయినా డిలే అవ్వచ్చేమో కానీ ఫోన్ మాత్రం డిలే అవ్వకూడదు. ఏది ప్రెస్ చేసినా వితిన్ మిల్లీ సెకండ్స్లోనే రియాక్షన్ కావాలి కదా. అలాగే మనకి ఏది కావాల్సి వచ్చినా కానీ అది చాలా ఫాస్ట్గా జరిగిపోవాలని మనుషులు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి మరి కార్పొరేట్ కంపెనీస్ కానీ ఏవైనా సరే వారి పాడుతున్న ఒక మెయిన్ యాంథమ్ ఏంటంటే ద ఫాస్టర్ ద బెటర్, ద ఫాస్టర్ ద బెటర్. ఏదైనా సరే మనం ఫాస్ట్గా అందించగలిగితే తప్పకుండా మన వైపు కస్టమర్స్ మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు అనే పాలసీలో మరి నడుస్తున్నారు. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ఇంతకుముందు లేనివి ఇప్పుడు మనుషులు అలవాటు చేసుకుంటున్న విషయాలు ఏంటంటే మైక్రోవేవ్ మీల్స్ని అలవాటు చేసుకుంటున్నారు, హై స్పీడ్ ఇంటర్నెట్స్ని అలవాటు చేసుకుంటున్నారు, వైఫై కనెక్షన్స్ని ఇంటర్నెట్ చేసుకుంటున్నారు ఫర్ ఫాస్ట్ ఇంటర్నెట్. అలాగే రోడ్స్ మీద చూసినట్టయితే ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు. ఇంట్లోనే ఉండి బయటకు కూడా వెళ్లకుండా ఓన్లీ ఆన్ ద ఫింగర్ టిప్స్ మనం ఫుడ్ డెలివరీస్ని ఇంటికి ఆర్డర్ చేసుకుంటున్నాము. ఇంకా అమెజాన్ డెలివరీస్ని అమెజాన్లో ఏది కావాల్సి వచ్చినా కానీ A to Z ఏది కావాల్సి వచ్చినా కానీ అమెజాన్లో ఆర్డర్ చేస్తే వితిన్ ఫ్యూ డేస్, అందులో కూడా మళ్ళీ ఫాస్ట్ డెలివరీస్ కోసం ఎదురు చూస్తున్నాము. ఇంకా కొత్తగా అమెజాన్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద న్యూ డెలివరీ సిస్టమ్, దాట్ ఈస్ డ్రోన్ డెలివరీ సిస్టమ్. జస్ట్ ఇప్పుడే US అది ఇంకా స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. కేవలం మనం ఆర్డర్ చేస్తే వితిన్ 2 అవర్స్లో మన దగ్గరలో ఉన్న డెలివరీ పాయింట్ నుంచి మన ఇంటికి డ్రోన్స్ మీద ఫ్లై అయ్యి వచ్చి ఆ ప్యాకేజ్ని మన ఇంటి ముందు డ్రాప్ చేసే సిస్టమ్స్ వస్తున్నాయి. మరి ఏది కావాల్సి వచ్చినా ఒకప్పుడు ఒక సీరియసో లేదా ఒక మూవీయో చూడాలనుకుంటే మరి సినిమా హాల్ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇలాంటివి ఎన్నో మరి సోషల్ ఎన్నో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని మనకి అందుబాటులో వచ్చేసాయి. మరి ఇన్స్టాగ్రామ్ అని, టిండర్ అని, క్రెడిట్ కార్డ్స్ అని, క్విక్ లోన్స్ అని, ఎవరైనా చూడాలంటే ఫేస్ టైమ్స్ అని, లేదా వీడియో కాల్స్ అని, ఇలా ప్రతి విషయంలోనూ ద ఫాస్టర్ ద బెటర్, ద ఫాస్టర్ ద బెటర్. దేవుడైతే మనల్ని వెయిట్, ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ బెటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ బెటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, నేను నీకు శ్రేష్టమైన సిద్ధం చేస్తున్నాను కొంచెం వెయిట్ చేయి అని చెప్తే సాతాను మాత్రం మనల్ని వెయిట్ చేసే పనే ఉంది. అన్నీ నీ యొక్క చేతుల్లోనే, నీ యొక్క ఫోన్లోనే నేను నీకు ప్రతిదీ పెడుతుండగా ఇంక నువ్వు వెయిట్ చేయాల్సిన పని ఏంటి అని చెప్పి సాతాను మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇదివరకు ఒక రిలేషన్షిప్లో ఉండాలంటే ఇట్ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైం, ఇట్ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైం. కానీ ఈరోజు మన ఫోన్స్లోనే సాతాను గాడు ఎన్నో యాప్స్ని ఇచ్చేశాడు. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్. ఇదిగో ఈ డేటింగ్ సైట్ని చూడు, ఇదిగో ఈ మ్యాట్రిమోనియల్ సైట్ని చూడు, ఇగో ఈ పర్సన్ని చూడు ఎంత బాగుందో, లేదా ఈ పర్సన్ చూడు ఎంత బాగున్నాడో, లేదా ఈ పర్సన్ని చూడు ఎంత క్వాలిఫైడ్ జాబ్ ఉందో, ఎంత మరి US లో సెటిల్ అయ్యాడో లేదా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడో అని చెప్పి
మన సొంత ఆలోచనల మీద మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడి డెసిషన్స్ని తీసుకునేలాగా సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రతి ఇదివరకు ఒకప్పుడు ఒక రిలేషన్షిప్లోనికి ఒక మనిషి వెళ్ళాలంటే చాలా టైం పట్టేది, చాలా ఆలోచించేవాడు, చాలామందిని సంప్రదించేవాడు. అట్ ద సేమ్ టైం ఆ యొక్క రిలేషన్షిప్ బ్రేక్ అవ్వాలన్నా కానీ ఇట్ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఎంతో మేజర్ అయితే తప్ప ఒక రిలేషన్షిప్ని బ్రేక్ అయ్యేవాళ్ళు, దాన్ని బ్రేక్ చేసుకుని బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈ యొక్క లోకంలో దేనికి వాల్యూ లేకుండా పోయింది, ఏ రిలేషన్స్కి వాల్యూ లేకుండా సాతాన్ చేస్తున్నాడు. ఒకప్పుడు ఈ యొక్క టెక్నాలజీని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడండి, దాన్ని ఉపయోగించుకొని మనల్ని మనం డెవలప్ అవ్వడానికి. ఒక కొటేషన్ ఉంటుంది, దేవుడు వస్తువుల్ని వాడుకోవడానికి మనుషుల్ని ప్రేమించడానికి ఇచ్చాడు అని ఉంటుంది. కానీ ఈ యొక్క మనుషులు వస్తువుల్ని ప్రేమిస్తూ మరి మనుషుల్ని వాడుకునే పొజిషన్కి ఈరోజు వచ్చేసారు. మరి ఇదే విషయాన్ని మన యొక్క స్పిరిచువల్ లైఫ్ కూడా మరి అలవాటు చేసేసుకుంటున్నాము. ఇప్పుడంటే పరిస్థితులు బాగోక మరి ఆన్లైన్ చర్చెస్ ఉన్నాయి, కానీ ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచి కూడా లేదా 4 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆన్లైన్ చర్చెస్ అనేవి ఒక ట్రెండ్గా ముందు నుంచి వస్తూ వచ్చాయి. ఇంకా ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధిలో 3 గంటలు 4 గంటలు 5 గంటలు గడిపేవాళ్ళు. ఒక్కొక్క ఆరాధన 5 గంటలు జరిగేది. ప్రతి ఒక్క సంఘస్థులు వారి యొక్క సాక్ష్యాలను పంచుకునేవాళ్ళు, వారి జీవితంలో జరిగిన కార్యాలను పంచుకునేవారు. లేదా దైవ సేవకులు నుంచుంటే స్టేజ్ మీద అట్లీస్ట్ 2 అవర్స్ అయినా సరే మరి వాక్యాన్ని పంచుకుంటే సమయం కూడా ఎంత జరుగుతుంది ఎలా జరుగుతుందని కూడా ఎవరికి ఆలోచించకుండా మరి ఆ యొక్క వాక్యంలో మునిగిపోయి ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున మా చర్చ్ కేవలం 1 అవరే, మా చర్చ్ కేవలం 45 మినిట్సే. ఇదిగోండి ఈ యొక్క యూట్యూబ్ లింక్లో చూసి మా యొక్క ఆరాధనలో పాల్గొనండి అని చెప్పి మరి హై స్పీడ్ చర్చెస్ని కూడా మరి సాతాను ఇంప్లిమెంట్ చేసేస్తున్నాడు. మనకి దేవుడిచ్చిన ఒక వారంలో కనీసం ఒక 2 గంటలు కూడా దేవుని సన్నిధి కనుక మనం కేటాయించకపోతే నిజంగా అది మన దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు. మరి అటువంటి జీవితాన్ని కనుక మనం కలిగి ఉంటే కనుక మరి దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన మనల్ని తీర్పు తీరుస్తున్నప్పుడు మనం దేవునికి ఏం సమాధానం చెప్తాం, నా కొరకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు, నీ ఫ్యామిలీ కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు, నీ ఎంటర్టైన్మెంట్ కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు అని చెప్పి దేవుడు మనల్ని అడిగితే వాటన్నిటిని టాలీ చేసుకున్నప్పుడు అన్నిటికంటే ద లీస్ట్ టైము మనం దేవునికే ఇస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి నీ యొక్క సంఘాన్ని, నా ప్రియ స్నేహితుడా, నీ యొక్క సంఘాన్ని నీ యొక్క ఫ్యామిలీలాగా చూసుకోవాలి. మరి నాన్నగారు అయితే, డాడీ అయితే ఆయన బ్రతికి ఉన్న కాలంలో ఆయన యొక్క కుటుంబాన్ని ఎంత శ్రేష్టంగా అయితే ఆయన ప్రేమించేవాళ్ళో ఆయన యొక్క సంఘాన్ని కూడా అంతే శ్రేష్టంగా చూసుకునేవాళ ళ్ళు. నాకైనా ఒక్కొక్కసారి ఏదైనా అడిగినప్పుడు డిలే చేసేవాళ్ళు ఏమో, కానీ సంఘంలో ఉన్న బిడ్డలు ఏదైనా అయ్యా నాకు ఈ అవసరం ఉంది అని చెప్పి అని నోరు తెరిచి అడిగినప్పుడు అది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారికి తగిన సమయంలో వారికి సహాయం చేసేవారు. కాబట్టి ఆల్వేస్ ట్రస్ట్ ఆన్ గాడ్స్ టైమింగ్. దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా మన మంచి కొరకే. ఈ రోజున నేను సంతోషంగా ఉన్నానన్న నా కుటుంబం, నా తండ్రి పోయిన బాధలో మేము ఉన్నాం. కానీ ఒక గుడ్ న్యూస్ అబౌట్ దాట్ ఏంటంటే, ఒక మంచి విషయం ఏంటంటే, ఆయన దేవుని దగ్గర ఉన్నారు, ఆయన నిత్య విశ్రాంతిలో ఉన్నారు. ఒకప్పుడు ఒకనొక రోజున ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మేము అందరం ఎత్తబడి ఆయనతో కలిసి యుగ యుగాలు గడుపుతామని ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మీకుందా? ఇది జరిగినా కానీ అది ఆయన మేలు కొరకే. రాబోతున్న దినాల్లో ఎటువంటి గడ్డి పరిస్థితులను ఆయన చూడకూడదని, ఎటువంటి ఇప్పటి వరకు అయితే మరి సేవలో ఎటువంటి ఎదురుదెబ్బలు అంతగా తినింది లేదు, కానీ రానున్న దినాల్లో ఎటువంటి గడ్డి పరిస్థితులు వస్తాయో, ఆయన సేవ చేయిందే, దేవుని మాటలు చెప్పందే, నా తండ్రి బతకలేడు. కాబట్టి ఆయన ఇంకా యవనస్తుడిగా ఉండగానే, ఇంకా ఒక మంచి ఆరోగ్యవంతుడిగా ఉండగానే, ఇంకా ఆయన అందరి దృష్టిలో ఒక శ్రేష్టమైన స్థానాన్ని కలిగి ఉండగానే దేవుడు నా తండ్రిని పిలుచుకున్నారు. మరి దేవుడు మనకి ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. హీ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్. చాలామంది మరి అనేక సంవత్సరాల నుంచి వారి యొక్క ఉద్యోగ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, లేదా వారి యొక్క వివాహం నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, లేదా వారి ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఎవరైనా బేబీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ మీ అందరికీ మీ యొక్క దైవ సేవకుడిగా నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు ఆయన తగిన కాలంలో శ్రేష్టమైనది మీకు దయచేస్తాడు.
చాలామంది మరి వెయిట్ చేసి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు, దేవుని మీద ఆయాసపడుతూ ఉంటారు, దేవుని మీద మరి అవిశ్వాసాన్ని చూపిస్తూ ఉంటారు. బట్ వాట్ ఐఎమ్ రికమెండింగ్ యూ ఇస్ వైల్ యు ఆర్ వెయిటింగ్ గాడ్ ఈస్ వర్కింగ్. ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ఇట్ అగైన్, వైల్ యు ఆర్ వెయిటింగ్ గాడ్ ఈస్ వర్కింగ్. మనం వెయిట్ చేస్తున్నామంటే ఏమీ జరగట్లేదని కాదు, ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడని అర్థం. కాబట్టి పూర్తి విశ్వాసంతో కనుక మనం జీవించినట్లయితే దేవుడు మనకి ఒక మంచి వాగ్దానం చేస్తున్నాడు. Isaiah 60:22, Isaiah 60:22, ద స్మాల్ ఫ్యామిలీ విల్ గ్రో టు 1,000, ద లీస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ యూ విల్ బికమ్ అ పవర్ఫుల్ నేషన్. ఐఎమ్ ద లార్డ్ అండ్ వెన్ ఇట్ ఈస్ టైమ్ ఐ విల్ మేక్ దీస్ థింగ్స్ హ్యాపెన్ క్విక్లీ. వారిలో ఒంటరి అయిన వాడు 1,000 అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. చూసారా, వెన్ ఇట్స్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు హరీ అప్ ద థింగ్స్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ థింగ్స్ క్విక్లీ. ఇప్పటి వరకు జరగలేదు, ఇంకేం జరిగిద్ది అని నిరుత్సాహపడద్దు. వెన్ ఇట్స్ టైమ్, దాని సమయంలో నేను దాన్ని త్వరగా చేస్తాను. తెలుసా, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ దాదాపు 5 నుంచి ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పాపం తనకున్న ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏ శాలరీ అయితే ఇచ్చారో నెక్స్ట్ 5 కూడా ఏదో 1,000, 2,000 అట్లా పెంచుతూ సాగిస్తూ వస్తున్నారు. ఎప్పుడు అడిగినా కానీ చూద్దాంలే, నీ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా రిటైర్ అయిపోతానో, నీ పైన వారు ఎవరైనా రిజైన్ చేస్తేనో నీకు ఆ పొజిషన్ ఇస్తామని చెప్పి 5 కొన్ని పాలిటిక్స్ వాళ్ళు డ్రాగ్ చేస్తూ వస్తున్నారు. ప్రతిసారి చెప్తూ ఉండేవాడు, అరే ప్రేయర్ చేయరా నా కోసం, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రమోషన్, నాకు ఆ పొజిషన్ చాలా ఇష్టం, నేను దానికోసమే ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, నేను జాయిన్ అయినప్పుడు వితిన్ 1-2 నాకు అది ఇస్తామని చెప్పి నాకు ప్రామిస్ చేసి నాకు మనీ కూడా తీసుకున్నారు. కాబట్టి ప్లీజ్ ప్రే ఫర్ మీ అని నన్ను 5 నుంచి అడుగుతా వచ్చేవాడు అనమాట. కానీ నేను అరే ఇట్స్ ఓకే, ప్లీజ్ బీ పేషెంట్, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని ఎప్పటికప్పుడు మరి దేవుని మాటలు చెప్తూ మరి ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. అనుకోకుండా ఒకరోజు ఫోన్ చేసి, అరే నాకు ప్రమోషన్ వచ్చింది, అలాగే నాకు ప్లేస్మెంట్ కూడా ముంబైలో వచ్చింది, అనుకోకుండా నాకు నేను అనుకున్న దానికంటే మరి హయ్యర్ క్యాడర్ వచ్చింది. అసిస్టెంట్ మేనేజర్ కోసం వెయిట్ చేశాను కానీ నాకు మేనేజర్ పోస్ట్ని ఇచ్చి ఇమీడియట్గా నేను 2 ముంబైలో నేను అటెండ్ అవ్వాలని నాకు కాల్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ అని చెప్పి నాకు కాల్ చేశాడు. మరి నేను ఈ విషయాన్ని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేసింది. చాలా ఈలోపు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రాసెస్లో తనకు వచ్చే శాలరీ కంటే మచ్ బెటర్ శాలరీ వచ్చిన ఆఫర్స్ ఎన్నో వచ్చినాయి, కానీ తనకి ఆ కంపెనీలో వర్క్ చేయడమే ఇష్టము, లేదా తనకి దాంట్లో ఉంటే నాకు లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది, నేను దాంట్లో ఉంటే నేను ఎక్కువ నేర్చుకోగలను, నేను ఎక్కువ డెవలప్ అవ్వగలను అని చెప్పి ఉద్దేశంతో తను అదే కంపెనీలో, మరి చిన్న కంపెనీ అయినా అదే కంపెనీలో మరి 5 చేసుకుంటూ వచ్చాడు. కానీ ఒకేసారి దేవుడు తన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచి ఒక మంచి సిటీలోకి తన పంపించి ఈ రోజున మరి హీఈస్ ఎర్నింగ్ ఆల్మోస్ట్ 4-5 lakhs పర్ మంత్ అనమాట. మరి అటువంటి ఉన్నత స్థానంలో దేవుడు తను ఉంచాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి కార్యాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ దట్ డజంట్ మీన్ హీస్ నాట్ గోయింగ్ టు డూ ద థింగ్స్. Ephesians 3:21, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21 చూసినట్లయితే, మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయి శక్తి కల దేవుడను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. చూసారా, మనం అనేక సార్లు మనం అడిగిన దానికంటే తక్కువ వచ్చిందని మనం అనుకుంటూ ఉంటాం, మనం అడిగిన దానికంటే మనం అడిగినంత రాలేదు అని మనం చాలాసార్లు నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ దాట్ ఈస్ నాట్ హౌ గాడ్ వర్క్స్. అలా జరిగిందంటే అది మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం ఓన్గా తీసుకున్న డెసిషన్స్ బట్టి అలా జరగచ్చేమో, కానీ దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం చేస్తున్నాడంటే అది మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఏ రోజున నిరుత్సాహపడకూడదు. యేసుప్రభువారు మొదట అక్కడ వచ్చే ముందు కొన్ని 1,000 జనులు ఆయన మొదట అక్కడ కొరకు ఎదురు చూశారు కదా. యేసుప్రభువారు వచ్చేసిన తర్వాత కూడా ఆయన యేసుప్రభువారు నమ్మట్లా, ఇంకా మెసయ్య వస్తాడని చెప్పి అప్పుడు కూడా ఇంకా ఎప్పుడో దేవుడు వారి యాన్సెస్టర్స్కి ఇచ్చిన వర్డ్ని బట్టి ఎన్ని 1,000 అయినా సరే వారు ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఈ ఫస్ట్ కమింగ్ నుంచి సెకండ్ కమింగ్కి జనాలు ఎదురు చూడలేకపోతున్నారు. ఇంకా ఎప్పుడొస్తాడు
అసలు రాడలే లేదా వస్తాడా రాడా ఆల్రెడీ వచ్చేసి వెళ్ళిపోయి ఉంటాడంటారా ఇట్లాగా 100 డౌట్లు కదా కేవలం ఈ 2000 సంవత్సరాల నుంచి మరి ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూడటానికి ఆ పేషెన్స్ని మనం లేకుండా పోతుంది సో గాడ్ ఈస్ టెల్లింగ్ ఇఫ్ ఇట్స్ డిలే దట్ డజంట్ మీన్ ఇట్స్ అ డినయల్ మీకా 7వ అధ్యాయము 7వ వచనం చూద్దాము ఐ ట్రస్ట్ ద లార్డ్ టు సేవ్ మీ అండ్ ఐ విల్ వెయిట్ ఫర్ హిమ్ టు ఆన్సర్ మై ప్రేయర్స్ అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను రక్షణకర్త యగున దేవుని కొరకు నేను కనిపెట్టియుందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును ఈ యొక్క విశ్వాసం ఉంటే చాలండి ఈ యొక్క విశ్వాసం ఉంటే చాలు మనం ప్రార్థించే ప్రతిసారి ఆచారబద్ధంగా కాకుండా మన పక్కనే దేవుడు కూర్చుని నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అనే విశ్వాసం మనం ప్రార్థిస్తే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట చాలా కేర్ఫుల్గా ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితము మమ్మీ ఒకరోజు ప్రార్థన చేసి లేచి వచ్చిన వెంటనే మా అందరితో మరి చాలా సంతోషంగా ఒక వార్త చెప్తుంది నేను ఇప్పుడేనండి ప్రార్థన చేసి ఆమె నన్ను కళ్ళు తెరిచాను నా పక్క నుంచి ఒక తెల్లటి వస్త్రాలు కరిగిన ఒక వ్యక్తి అప్పుడు దాకా నాతో నా పక్కనే కూర్చొని మోకరించాడు నేను కళ్ళు తెరిచిన వెంటనే అలా మోకాళ్ళ మీద పైకి లేచి అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళి ఆయన అలా ఆరోహణం అయిపోయాడని ఆ రోజు నుంచి తన ప్రార్థన మారిపోయింది ఆ రోజు నుంచి తను మాట్లాడే ప్రతి మాట మారిపోయింది యేసు ప్రభు నా పక్కనే కూర్చొని నా ప్రార్థన వింటున్నాడు అని ఒక గొప్ప విశ్వాసంతో ప్రార్థించింది ఆ యొక్క ప్రార్థన వల్లే ఈరోజు నా బేతెల్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ యొక్క పరిస్థితుల్లో మరి అందరూ సంతోషంగా ఉండే మరి పరిస్థితుల్లో ఉంది డాడీ మరి నాకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఎప్పుడో నా ఎర్లీ 20s నుంచే మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అలాగే నాకు కూడా చెప్తూ ఉండేవాళ్ళు నీ ప్రతి ప్రార్థనలోనూ నీ జీవిత భాగస్వామి గురించి ప్రార్థన చేస్తూ ఉండు ఎందుకంటే దాట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్ ఎందుకంటే చాలామంది ఈ రోజున ప్రశాంతమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు లేదా ఎన్నో వివాహేతర సంబంధాల వల్ల వారు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు లేదా కొన్ని ఆస్తి గొడవల వలనో లేదంటే అనుమానాల వలనో ఏదో ఒక రకంగా వారి యొక్క లైఫ్ పార్ట్నర్తో ఎంతగానో వారు సతమతం అవుతూ ఎప్పుడు చనిపోదామా అనే ఉద్దేశంలోనే వారు బ్రతుకుతున్నారు కాబట్టి బీ వెరీ కేర్ఫుల్ అండ్ వైజ్ అబౌట్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు ఆ యొక్క డెసిషన్ని దేవుని మీదే ఉంచు దేవుడే తగిన కాలంలో నీకు మంచి జీవిత భాగస్వామిని నీకు దయచేస్తాడని చెప్పి మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ మరి ఆ మ్యాచెస్ కోసం మరి సర్చ్ చేసినప్పుడు ఎన్నెన్నో ఏవేవో సంబంధాలు మరి మా ముందుకొచ్చాయి ఒక డాక్టర్ సంబంధాలని లేదా బెంగళూరులో జాబ్ చేస్తున్న సంబంధాలని రిలేటివ్స్ల సంబంధాలని ఒకళ్ళు ఇల్లు రాసిస్తామని కొందరు లేదా గోల్డ్ ఇస్తామని కొందరు మరి సాతాను అనేక రకాలుగా మరి ఇదిగో ఈ ఆప్షన్ చూడు ఇదిగో ఈ ఆప్షన్ చూడు వీళ్ళకి ఎంత డబ్బు ఉంది వీళ్ళకి ఎంత ధనం ఉంది వీళ్ళు ఎంత స్టేటస్ ఉంది వీళ్ళు ఒక గొప్ప పాస్టర్ గారు వాళ్ళ సంబంధం లేదా ఒక గొప్ప మరి ధనికులైన సంబంధం అని చెప్పి ఎన్నో రకాలుగా మరి మ్యాచెస్ని మరి సాతాను మా ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నించాడు కానీ ఎప్పుడైతే ఆ యొక్క నిర్ణయాన్ని దేవుని మీదకి అప్పగించి మరి దేవుని మీద ఆయన టైమింగ్ మీద ఆధారపడి ఉన్నామో దేవుడు నాకు ఒక శ్రేష్టమైన జీవిత భాగస్వామిని ఇచ్చాడు ఎటువంటి పరిస్థితి మరి నా యొక్క భార్యను కేవలం నేను మెచ్చుకోవడమే కాదు కానీ నా తండ్రి ఎంతగానో ప్రేమించాడు నా తల్లి ఎంతగానో ప్రేమించింది నా స్నేహితులు నా బంధువులు నా రక్త సంబంధికులు నా యొక్క సంఘము లిటరలీ దేవుని ఎరగని నా స్నేహితులే తనని ఎంతగానో మెచ్చుకోవడం మొదలుపెట్టారు మరి నాకే కాదు ప్రతిరోజు మరి హెవెన్ జాయ్కి కూడా ఎంతోమంది మరి ఆడపిల్లలు టెక్స్ట్ చేస్తూ ఉంటారు అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది అక్క నాకు ఆ ప్రాబ్లం ఉంది దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి నా తల్లిదండ్రులు మరి నాకు ఒక అన్యుడినిచ్చి నాకు వివాహం చేయాలని నన్ను ఆశపడుతున్నారు దయచేసి నాకు ఎలా వారితో మాట్లాడాలో దయచేసి నాకు చెప్పండి అని ప్రతిరోజు మరి మెసేజ్ చేస్తూ ఉంటారు కానీ మరి అటువంటి ఉన్నత స్థానంలో వారి యొక్క ఫ్యామిలీ కూడా తన ఫ్యామిలీ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ఫస్ట్ తన దగ్గరికే వస్తారు మరి అటువంటి గొప్ప జీవిత భాగస్వామిని దేవుడు నాకు నిజంగా దయచేసినందుకు మరి నా తండ్రికి నా దేవునికి ఎప్పుడు నేను మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను కాబట్టి వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇస్ వెన్ యూ వెయిట్ గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్ When you wait, God is going to work. కాబట్టి పేషెన్స్తో ఎదురు చూడండి మన ప్రార్థనని దేవుడు ఆల్రెడీ ఆలకించాడు ఆలకిస్తున్నాడు తగిన సమయంలో ఆయన మన జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు ఈ యొక్క ప్రాసెస్లో సాతాను అనేక సార్లు నీకు ద బెస్ట్ నీకు దొరకకూడదని ఒక 27th బెస్ట్తో లేదా ఒక 50th బెస్ట్తో నీ ముందు పెడతా ఉంటాడు వాటికి గనక టెంప్ట్ అయ్యి మనం గనక
సాతాను మాట వింటే కనుక, లేదా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మన తెలివితేటలను ఆధారం చేసుకొని, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరొకరి మీద ఆధారపడి మనం గనక ఆ యొక్క మన సొంత డిసిషన్స్ మనం తీసుకున్నట్లయితే తర్వాత నష్టపోయేది మనమే. కాబట్టి నువ్వు ప్రార్థన చేసావు, నీ యొక్క జీవితంలో కార్యం జరగడానికి నువ్వు ప్రార్థన చేసావు, దేవుణ్ణి అడిగావు. నౌ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెయిట్ పేషెంట్లీ. వైల్ యూ వెయిట్, గాడ్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ యూ. స్పిరిచువల్ పావర్టీ గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాసి ఉంటుంది, ఆత్మవిషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యం వారిది అని రాసి ఉంటుంది. ఆత్మ విషయంలో దీనత్వం అంటే మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ని హెచ్చింపజేయడం. నేను కాదు ప్రభువా, నీవే. నా జీవితంలో ప్రతి కార్యం, నా జీవితంలో ప్రతి డెసిషన్ గురించి నేను నీ మీదే ఆధారపడబోతున్నాను, నేను నీ మీదే ఆనుకోబోతున్నాను. కాబట్టి నా ప్రతి డెసిషన్ని నీ చేతుల్లోనే పెడుతున్నాను. కాబట్టి నేను వెయిట్ చేస్తున్న టైంలో నీవు నా జీవితంలో కార్యం చేయి. కాబట్టి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, డిపెండ్ ఆన్ గాడ్స్ టైమింగ్. మనం దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడాలి, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి, అలాగే మూడవది దేవుని యొక్క టైమింగ్ మీద ఆధారపడాలి. మన ఆయన మన ప్రతి కాలగ్రతులు మరి ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి, ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి మన ప్రతి సమయాన్ని దేవునికి అప్పగించి మనం కనుక ఓర్పుతో ఎదురు చూస్తే ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని ఆయన వెనుకల్లో దీవించును గాక.